Visakha Jilla Gajuwakalo Atyadhika Mechatito Gelichina Palla Srinivasaku Abhinandanalu Velluvettutunnayi. Niyojakavargam Nalumula Nunchi Veladiga Taralivachina Karyakartalu Netalato Gajuwaka TDP Office Janasandhrani Talapinchindi. Party Srenulato Patu Vartaka Vanijya Parishramala Pratinidhulu Kuda Taralivacharu. Rashtramlo Record Mechati Sadhinchina Pallaku Subhakankshalu Teliparu. Karyakartala Samakshamlo Palla Srinivas Cake Cut Chesaru. Ghana Vijayanni Andinchina Prajalaku Palla Krutagnatalu Teliparu. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రావాలి అన్న ఆలోచనతో ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఓట్లు వేసి గెలిపేసి జరిగింది. మేము ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలిచోబెట్టేటట్టుగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మేము అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి గాజువాక ప్రధానికానికి నేను కృతజ్ఞులై ఉంటానని, ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేనటువంటి విధంగా నాకు ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని వంపు కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు అటు గాజువాక ప్రధానికానికి అలాగే మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అంటే మంత్రి అన్నది మన చేతిలో లేనటువంటి విషయం, అధినాయకులు ఆలోచించి చేస్తారు. వస్తే దేనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నాకైతే హ్యాండిల్ చేయగలనని ఒక నమ్మకం ఉంది. బేసిక్గా నాకు ఉండాలంటే అంటే డిపార్ట్మెంటల్ ఫైల్ మూమెంట్ కావచ్చు, లేకపోతే వాటిపైన నాకు అవగాహన ఉంది. అలాగే దానికి కావాల్సిందంటే ఇప్పుడు మంత్రి అనుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ పడ్డను ఎక్కువసేపు కష్టపడాలి, పూర్తి స్థాయి బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా నేను పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే ఆ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఈరోజు ఈ గెలుపు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఏదైతే ఉమ్మడి కూటమి ఉందో కూటమి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూడాలి. మీరు ఇది చారిత్రక విజయం అని అనగా భావించవచ్చు. ఎందుకంటే రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం. మనం అధికారం వచ్చిన తర్వాత మన ఇష్టానుసారం మాట్లాడడం కానీ ఒక పరిణితి లేనటువంటి విధంగా నడవడం కానీ అది మంచి పద్ధతి కాదు. కనుక ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించాలి. ఈరోజు ప్రజలు చూడండి, 151 సీట్ నుంచి 11 సీట్లు తీసుకొచ్చారంటే ప్రజలు ఎంత తెలుగు ఆలోచిస్తారో మీరు గమనించాలి. ఇది దేశంలోనే ఒక